నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ ఒప్పుచేయను అని మాత్రం మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ వైద్యురాలు గారి నా కూతురు ఉందంటే ఆ సంతోషం కంటే మీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయి లేకపోతే సంతోషించే వాళ్ళు ప్రథమంగా నేనే ఉంటానని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రానున్న పరిస్థితుల్లో ఏ నాగరికత ఏ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఏ స్కూల్ ఇవ్వదేమో కానీ రత్నం స్కూల్ మాత్రం మీకు ఇవ్వబోతుంది అది మాత్రం ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే ఇది పిల్లలు వాళ్ళ కళ్ళారా చూసినారు మరి నాణ్యమైన లైబ్రరీ నాణ్యమైన లాబొరేటరీ నాణ్యమైన వస్తువులతో ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని మరి బొమ్మ పొరుసు ఏ విధంగా అయితే ఒక నాణ్యానికి విలువనిస్తుందో క్యారెక్టరు ఎడ్యుకేషన్ రెండు సమపాలలో నేను ఈ పిల్లలకు అందించి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను బొమ్మ చేయకుండా నా యొక్క ప్రాణంతో స్థిరస్థాయిలో మీకు నేను నమ్మకంగా భరోసా ఇస్తూ మరి నేను ఈరోజు తెలియజేయడం ఏమంటే ఈ రోజు బద్వేలు పట్టణంలో పెద్ద పెద్ద స్కూళ్లు ఉన్నాయి మరి ఒక చిన్న పాఠ స్కూల్లో మీతోనే స్టార్ట్ చేసిన మీరు అందించిన ఆర్థిక సహకారంతోనే ఇటు ఇటుకు పేర్చినాను ఈ రోజు ఒక అందమైన స్కూల్ ను ఈ రోజు నిర్మించగలిగాను. కాబట్టి చిన్ననాటి నుంచి ఈ చిన్న జీరో క్లాస్ నుంచి చదివిన చిన్నారులు ఈ రోజు ఉన్నతంగా రాణించి ఈ రత్నం స్కూల్ యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడి చెప్పి చేయడంలో ఎంతగానో కృషి చేసినందుకు ప్రథమంగా అర్సియాకు అసీనాకు మరి సతీష్కు మరి చూసేందుకు ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సాధనటువంటి ఒక ఎంతూసియాజం ఏ సబ్జెక్ట్ లో టీచర్ ఆ సబ్జెక్ట్ లో హైయెస్ట్ నేనే ఉండాలని ఒక తపన. ఏ విద్యార్థి అయినా నేను గొప్పగా రావాలని ఒక తెలియనటువంటి ఒక జిజ్ఞాస. ఇవన్నీ కూడా మీ అందరికీ ప్రస్ఫుటంగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఈరోజు రత్నం స్కూల్ కు చేర్చినటువంటి చిన్నారులకు మరి పేరు హర్షియ సుహానా సతీష్ కుమార్ దుష్యంత్ గారికి వాళ్ళకి కూడా ఒకసారి ఘనంగా సత్పథం ద్వారా అభినందనలు చేద్దామని ఘనంగా ఈ తల్లితో వాళ్ళకి ఈ శబ్దాలకు మీరు ప్రతిస్పందించారమ్మా మన అదే కదా వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకునేంత స్థాయి రావాలి సంతోషం. ఈ విజయానికి కారణం ఏమిటి చెప్పండి. రత్నం సార్ ఒక్కసారి ఘనంగా రత్నం సార్కి కరెక్ట్ చెప్పారు మీరు ఏదైతే గెస్ట్ చేశారు అదే చెప్పారు మీరు కూడా కంగ్రాచులేషన్ మీకు. ఎందుకంటే ఆ కృషి ఆ పర్యవేక్షణ నిరంతరము కూడా మీ మీద ఏకాగ్రత ఉన్నటువంటి ఒక గొప్ప ఒక విజన్ ఉన్నటువంటి ఒక కరస్పాండెంట్ గా ఈరోజు ఆయన చెప్పారు ఒక వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాఠశాల నెలకొల్పి ఈరోజు అన్ని వెనుక చరిత్రలో చూస్తే తాజ్ మహల్ ఎవరు కట్టించారంటే షాజహాన్ అంటారు అవునా కదా నిజంగా షాజహాన్ కట్టాడా కట్టిందా షాజహాన్ కట్టలా షాజహాన్ కట్టించారు. ఇది ఒక తాజ్ మహల్ లాంటి భవనం దీని నిర్మాత డైరెక్టర్ అంతా రత్నం సార్ అయితే ఆయన ఎంపికలోనే ఉంది ఈ విజయం అవునా కదా. సారు ఆశామాశ వ్యక్తి గారు సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాఠశాల అనుభవం ఉంది సబ్జెక్ట్ ఉంది మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ఉంది. ఇప్పుడు 13 ఏళ్ల ప్రయాణం అదేవిధంగా ఇంకా సాయిరామ్ కానీ కృష్ణవేణి కానీ వీళ్ళంతా నర్సరీ నుంచి ఇక్కడే ఉన్నారు. సుమంతు కానీ ఇక్కడ నేర్చుకునే చదువులే మీరు అక్కడికి టాపర్గతుడు ఎంతమంది ఆనుమతి అలా ఉన్నారు. ఒకప్పుడు పోలవా వీధిలో రత్నం స్కూల్ నాకు పనిచేసేది రత్నం స్కూల్ ఎక్కడుంది అని నేను. ఇప్పుడు ఏం లేదు రత్నం స్కూల్ 14 చాట ఉంది అది టాప్ రాలి. ఇప్పుడు అన్ని వాళ్ళే ఇప్పుడు అబ్బా ఆయన రత్నం స్కూల్ సార్ రా అని చెప్పి ఇప్పుడు నాకు గుర్తింపు వచ్చింది అది. ఒకప్పుడు తెలియదు రత్నం స్కూల్ అది ఎక్కడ తెలియాలి లేదు సరే అని అనుకుంటారు. కొత్త 2 ఏళ్ళ తర్వాత ఓ రత్నం స్కూల్ ఆయన సార్